మిర్సీ తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటా టైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సూప్ వెల్కమ్ టు సుమన్ టీబీ గుమ్మడికాయతో మూడు రెండు రకాలు చేసుకున్నామండి మనం గుమ్మడికాయ సూప్ కూడా చేసాము బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్న వీడియోస్లో ఖచ్చితంగా ఉంటుంది అయితే గుమ్మడికాయతో ఇంకో రకం సూప్ చేసుకుందాము గుమ్మడికాయ టమాటాలు వీటితో ఒకటి ఈ సాయంకాలం పూట తీసుకోవడానికి చాలా బాగుంటుందండి గుమ్మడికాయ హెవీగా ఉంటుంది నడు నొప్పులు వీపునొప్పులు కాళ్ళ నొప్పులు పుష్కలంగా ఉండేవాళ్ళు మాత్రం వీటిని ముట్టుకోకండి మీకు ఏమైనా నొప్పులు ఉంటే గుమ్మడికాయ వద్దు మామూలు వాళ్ళంతా తీసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది కొంచెం ట్రై చేయండి క్రీమ్ సూప్ లాగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో పెద్ద విశేషం హాడ అవిడేం లేదు గుమ్మడికాయ చెక్కు తీయటం ముక్కలు దొరికేటం గింజల పార్ట్ తీసేస్తాం చిట్టి చిట్టి ముక్కలు తరిగేసుకోవటం దీంతోపాటు టమాటా కూడా ముక్కలు దీనికి బెస్ట్ ఏంటంటే పప్పు కట్టు నీళ్ళు మనం పప్పు ఉడికించినప్పుడు నీళ్ళు ఉంచుకుంటాం కదా ఆ నీళ్లు వాడుకోవచ్చు లేదా ఏదైనా కూర ముక్కలు క్యాబేజీ కాలీఫ్లవర్ బీట్రూట్ అలాంటివి ఉడికిస్తాం కూరల్లోకి ఆ ఉంటే ఇది ఇంకా ఎక్కువ హెల్తీగా అవుతుందండి ఆ నీళ్ళు లేకపోయినా ఒట్టి నీళ్ళతో కూడా ఉడికించుకోవచ్చు కూరగాయల స్టాక్ కనుక ఉంటే కంది పప్పు కట్టు ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా మంచిది అవి లేకపోయినా కూడా చేసుకోవచ్చు అవి లేకుండానే ఇవాళ చేస్తా ఒకవేళ మీ దగ్గర అవి ఏమైనా ఉంటే అవి కూడా పోసుకోండి చాలా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ట్రై చేసి చూద్దాం గుమ్మడికాయ ముక్కలు తరిగి పెట్టానండి దీంట్లోకి మనం ఏం వేసుకుంటామంటే వెల్లుల్లిపాయలు వేస్తాము ఇంతే ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకేం లేవు దీంట్లో ఏం చేద్దామంటే ఫ్రెష్ వెన్ను ఉంటే మంచిది కొంచెం వేసుకోండి లేదా చిన్న బట్టర్ పీస్ వేస్తే సరిపోతుంది ఈ గుమ్మడికాయ కొంచెం ఎల్లో ఇష్గా ఉంది కదా ఇందులో బాగా ఎర్రగా ఉండేవి రంగు కాయలు కనపడతాయి అది వేయండి అది ఇంకా మంచి అందంగా కనపడుతుంది కలరు దీంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు గర్భాలు పోల్చేసి వేసేసేయండి కొద్దిగా వీటిని వేగనిచ్చి గుమ్మడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా ఇది దాదాపుగా ఒక అర కేజీ ఉందండి అటు ఇటుగా ఇంత ఉంటే దీనికి ఒక లీటర్ నీళ్ళు పడతాయి గింజలు చెక్కు తీసేయటము ఇక మిగిలిన ముక్కలు ఇందులో వేసేయటం ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసి నిమిషాల పాటు ఈ బటర్లో కొంచెం మగ్గనిద్దాము ఒక సరిపడా ఉన్న మూత పెట్టేద్దాము ఈ లోపల మనం ఏం చేద్దామంటే కొంచెము మిరియాలని మెత్తటి పొడి చేసుకుందాము కొత్తిమీర సన్నగా ముక్కలు కట్ చేసుకోవటము టమాటా ముక్కలు కట్ చేసుకోవటం ఇది మగ్గిన తర్వాత దీంట్లో నీళ్ళు పోయాలి ఈ ఉడికిన తర్వాతే మనం టమాటా ముక్కలు యాడ్ చేస్తాం గుమ్మడి ముక్కలు చక్కగా నేతిలో మగ్గినాయండి బాగుంది వాసన చాలా బాగా వస్తుంది దీంట్లో ఒక లీటర్ దాకా నీళ్ళు పోసేద్దాం ఒక హాఫ్ కేజీ ముక్కలు కనుక ఉంటే మనం ఒక లీటర్ నీళ్ళు పడతాయి ఇందులో ఊరికే అందాజుగా చెప్తున్నానండి పల్సది బాగా నిండాల మునగాలన్నమాట సో ఈ నీళ్లలో ఈ ముక్కల్ని బాగా మెత్తగా ఉడకనిద్దాము మూత పెట్టిద్దాం నీళ్ళు కనుక పొర్లుతుంటే చూసుకోండి కొంచెం దగ్గర ఉంటే సరిపోతుంది లేకపోతే నీళ్ళన్నీ ఎగిరిపోతాయని మూత పెడుతున్నాను ముక్కలు బాగా కుతలాడుతున్నాయండి మన గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయినాయి టమాటా కూడా మెత్తబడిపోయింది ముక్కలు చుట్టూ చక్కగా వచ్చినాయి ఇప్పుడు ఈ బే లీఫ్ తీసేసి దీన్ని వడపోసేసుకోవటము బే లీఫ్ తీసి పక్కన పెట్టి దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలి నీళ్లు విడిగా ముక్కలు విడిగా తీసుకుంటే మనకి ఇది మెత్తగా అవుతుంది లేకపోయినా కూడా అవుతుందంటే ఈ మన వెజిటబుల్ మ్యాషర్ ఉంటుంది కదా దాంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు అప్పుడు ఏకంగా వడపోసుకుంటే సరిపోతుంది చాలా డిఫరెంట్ వాసన వస్తుందండి చాలా బాగుంది మంచి వాసన వస్తుంది దీంట్లో మిరియాల దీంట్లో మిరియాల పొడి ఇప్పుడు వేయట్లేదండి మనం చివరికి మొత్తం అంతా గ్రైండ్ చేసేసి వడపోసుకున్నాక వేసుకుందాము స్టవ్ ఆపేస్తున్నాను ముక్కలు కనిపిస్తున్నాయి కదా పూర్తిగా ఉడికినంత భావకంగా చూడండి మెత్తగా మ్యాష్ అయిపోతాను భలే క్రీమీగా వస్తుందండి సూప్ చాలా బాగుంటుంది మ్యాషర్ తోటి కూడా అవుతుంది మిక్సీలో వేస్తే ఇంకా అసలు ఒక పిసర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందని అనమాట ఎన్ని రకాల పనులు చేయలేము అనుకుంటే కనుక మ్యాషర్ తోటి నీళ్ళు విడిగా తీసేసి దీన్ని ఇట్లా మ్యాష్ చేసేయండి ఇట్లా ఇలాంటి మ్యాషర్ తోటి కూడా మ్యాష్ చేసేయచ్చండి మీకు గుమ్మడికాయ చాలా మెత్తగా అయిపోయింది కొంచెం టమాటాలో తొక్కులు ఉంటాయి కాబట్టి మనం వడపోసుకుంటే సరిపోదు వెల్లుల్లిపై గర్భాలు వేసాం కదా అవి కనపడితే వాటిని నొక్కేసేయండి దాని రుచి బాగుంటుంది చాలా దీన్ని మళ్ళీ వేడి చేసుకోవచ్చు అండి మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు చల్లారిపోయినా పర్వాలేదు ఉప్పు సరిపడా ఉందో లేదో కొంచెం చెక్ చేసుకుని సరిపడా ఉప్పు చల్లేసేయండి మళ్ళీ ఒక్కసారి తెరనిస్తే ఇంకొంచెం చిక్కగా అవుతుంది దీంట్లో ఏం చేద్దామంటే ఒక పావు స్పూన్ మిరియాలని సుమారైన బరక పొడిగా చేసి ఇందులో వేసేద్దాం కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసేసి ఒక్కసారి దీన్ని తెరలనిచ్చిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు దీంట్లోకి ఒకవేళ మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ వన్ డ్రాప్ వేసుకోవచ్చండి వేయకపోయినా నష్టం లేదు ఈ గుమ్మడి వాసన చాలా చాలా బాగుంటుంది టమాటా రుచి కలిసి ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మామూలు జనరల్ సూపుల్లాగానే ఇందులో మనం ఇంకేం వేయలేదు చూడండి చిక్కపరచడానికి మనం ఏదైనా పప్పు కట్టు కూరగాయలు స్టాకు వేస్తే కొంచెం టేస్ట్లో చిన్న వేరియేషన్ కనపడుతుంది మనం అది వేయలేదు కదా ఒట్టి నీళ్ళతోటి చేసాం కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట అన్ని రకాలుగాను ట్రై చేసి చూడొచ్చు కొంచెం తెరనిచ్చి బౌల్లో పోసుకోవటం సర్వ్ చేసుకోవటమే చక్కగా తెరలనివ్వటం తర్వాత ఈ సూప్ని సర్వ్ చేసేయటమే ఒక అర కేజీ గుమ్మడికాయ ఒక లీటర్ నీళ్లు వేస్తే ఇంటి పాతికి నలుగురున్న ఇంటికి పెద్ద పెద్ద సర్వింగ్స్ వస్తాయండి ఎక్కువ ఎక్కువ పెద్ద బౌల్స్ నిండా తీసుకోవచ్చు సాయంకాలం వేళ తీసుకుంటే చాలా మంచిది రాత్రి అన్నం మరి కాస్త ఎక్కువ తింటారు పిల్లలు అండ్ ఇవి కొంచెం వెయిట్ ఆన్ చేసే రకపు పద్ధతి ఉంటుందండి గుమ్మడికాయలో ఒబాసిటీ అవి ఉన్నవాళ్ళు ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు దీని జోలికి వెళ్ళొద్దు కొంచెం సామాన్యంగా చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద పెయిన్స్ అలాంటి శీతాకాల బాధలు లేని వాళ్ళు హాయిగా తీసుకోవచ్చండి ట్రై చేసి చూడండి దీన్ని నేను చేత్తో పుచ్చుకోలేను పంకిన్ సూప్ అలాగే చెప్పాలి తెలుగులో చక్కగా గుమ్మడికాయ సూపు సాయంకాలం పూట చేసుకుని తాగచ్చు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి